చాలామందికి తమ కొన్నిసార్లు హిప్ సమస్యలు తొంటి వల్ల వస్తుందని వాళ్ళు గమనించలేకపోతారు. కావున ఈ లేట్ డయాగ్నోసిస్ అండ్ లేట్ ట్రీట్మెంట్ ఒకవేళ జరిగినట్టు అయితే ఇది కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చి హిప్ ఆర్థరైటిస్ గురవుతారు. ఈ యువ యుక్తుల్లో హిప్ పరిరక్షణ జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ ఒక శస్త్రచికిత్స విధించినట్టు అయితే అది ఆర్థరైటిస్ రాకుండా నిదారిస్తుంది లేదా వాయిదా వేస్తుంది. భవిష్యత్తులో జాయింట్ రిప్లేస్మెంట్ కూడా వాయిదా లేదా లేకుండా సహాయపడుతుంది. ఈ విషయం డాక్టర్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీ అండ్ ఆర్థరోస్కోపీ ఈరోజు హిప్ ప్రిజర్వేషన్ అడ్వాన్స్ కోర్స్ నిర్వహించింది. ఈ వర్క్షాప్లో హిప్ ప్రిజర్వేషన్ ఆధునిక మెళకువలు అడ్వాన్స్ టెక్నిక్స్ ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్కి అవగాహన చేయడానికి నిర్వహించింది. 300+ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. తుంటి ఎముకలో ఆర్థరైటిస్ రాకుండా కాపాడటం, ఈ తుంటి ఎముక కాపాడాలంటే మనం ముందు ఉన్న సమస్యలని తెలుసుకుని వాళ్ళు ఉన్న నొప్పి తుంటి వలన వచ్చిందా లేదా తెలుసుకుని దాన్ని చేయగలిగిన ఉన్న పరిష్కారం ఉంటే ఆ పరిష్కారం వాళ్ళకి సమయానికి ఎక్కువ లేట్ అవ్వకుండా వాళ్ళకి ఇస్తే ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశం హిప్ ప్రిజర్వేషన్లో ఉంది. హిప్ ప్రిజర్వేషన్ అంటే మనం రిప్లేస్మెంట్ మార్చట్లేదు, జాయింట్ మార్చట్లేదు, ఉన్న ఎముక ఉన్న కార్టిలేజ్ని సరిగ్గా మార్చి వాళ్ళకి రోజు చేసుకునే యాక్టివిటీస్లో నొప్పి లేకుండా ఏమీ ఇబ్బందులు లేకుండా చేయటమే హిప్ ప్రిజర్వేషన్ అంటే.